పనికిరాని పనికిరాని కూడా అయిపోతుంది. ఒకటి ముప్పై కూడా ఎక్కువ వేస్తారు, ఇంకో అట్లా కాదు. నిజంగా అందరు కలిపి చెయ్యాలి అంటే నిజంగా అసలు వంట ఎప్పుడు మెయిన్ షాప్ ఒక్కడే ఉంటాడు గుర్తుపెట్టడం. అలా ఈ వంటకం చేయడానికి ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానండి, ఇది డెమోక్రసీ కావాలి. రెండు మూడు సార్లు ఇంకిస్తూ ఉంటున్నారు మన మధ్యన మీటింగ్స్ లో కూడా. మరి అలా మాట్లాడ మీరు హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు జనసేన పార్టీ కొండ వేసుకుని పోటీ చేశారు, నా ఇండివిజువల్ ఎజెండాతో నేను ప్రతి ఊరు తిరుగుతానని అలానే కుదరదు. నేను జనసేన కొండ వేసుకుని ఎంపీగా పోటీ చేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను, వెళ్ళి మళ్ళీ నేను నా ఇండివిజువల్ గా నా వ్యక్తిగతంగా వెళ్తానంటే మరి అలాంటప్పుడు దీనికి అప్పుడు జనసైనికులు వాడతాడు పిల్లకని. ఇండివిజువల్కి వెళ్ళండి. నిజానికి మనం కులం కులం అని కూర్చొని పడితే కులం కూడి పెట్టదు. నిజంగా కులం కూడి పెట్టదు చెప్పండి, నేను అర్థం చేసుకోవాలి. నిజానికి కులం కూడి పెడితే ఇంత గర్భదారిద్ర్యం ఉండదు ఒక్కొక్క. అందుకని మనం కులానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి. కానీ దాన్ని అది మన బలం అనుకున్నప్పుడు మరి ఈ రోజున ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా కులాలకు వ్యతిరేకమైంది. ఓట్లేశారా వాళ్ళు, మరి దానికి ఏం చెప్తాం, మరి దానికి ఎవరేం మాట్లాడతారు. అందుకని కాస్ట్ ఓట్ బ్యాంక్ మీద పాలిటిక్స్ చేద్దాం అనుకుంటే మనకు ఇది ఎంతవరకు ప్రస్తుతం అప్రస్తుతం నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన అంటే మీకు అర్థం అవడానికి ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కులం చాలా తక్కువ శాతం, 2% అంత ఉంటుందన్న. అది ఇది నేను చెప్పిన మాట కదా, ఆయన చెప్పిన మాట. నా కులం నా ఊళ్ళలో కలిసి 20 గడపలు 10 గడపలు కూడా ఉన్నాం, నేను అన్నిసార్లు గెలిచారు. అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే కులం ప్రాతిపాదికన మన రాజకీయం నడుపుదామని తెలుసుకోవాలి. మీరు భావ విస్తృతి పెద్దది పెంచుకుంటే వెళ్ళాలి. కేవలం మన కులం మన కులంలో మన ఒక్కొక్క కులంలో ప్రత్యర్థులు లేరు. సో మనందరం కలపగలిగింది ఇంకోటి ఇంకో పెద్దది ఏదో ఉన్నారు. నేను ఆలోచిస్తున్నా అదే ఆలోచిస్తున్నా ఈ రోజున మీకు నాకు తెలంగాణ చాలా సమయంలో సందర్భం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ లేని ప్రాంతంలో అండగా నిలబడింది తెలంగాణ యువత. అండగా నిలబడ్డారు వాళ్ళందరూ. నేను వచ్చిన సామాజిక వర్గం నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చినారు, బీసీ వర్గాల నుంచి వచ్చినారు. సో వాళ్ళకి ఎందుకు నేనంటే ఇష్టం అంటే నువ్వు మా కడుపు పండే విషయాల మీద నీకదే కడుపు పంటుంది, అందువల్ల నేను ఇంక ఏకీభవిస్తున్నాను. మనం ఆలోచించాల్సింది ఇట్లా ఆలోచిద్దాం. కులం ఖచ్చితంగా గౌరవిద్దాం. ఏ సామాజిక వర్గాన్ని గౌరవించాలి, ఏ సామాజిక వర్గం దాని తాలూకు విస్తృతిని అర్థం చేసుకుని దాని తాలూకు ప్రభావాన్ని అర్థం ఎంత ప్రభావం చేయగలదో మనం అర్థం చేసుకోగలం. సో నా విజ్ఞాపన నేను చాలా బలంగా నిలబడే ఈ వ్యవస్థని నడపడానికి నా శక్తియుక్తులు ఒక రోజులో రావు. ఒక మనిషి ఒక చిన్న మొలక ఒక మొక్క ఎంత ఒక కొన్ని 100 అడుగులు ఎదగడానికి ఎంత టైం తీసుకుంటుందో అలాగే జనసేన పార్టీ కూడా ఈ రోజున వచ్చిన మొక్క ఎదుగుతున్న మొక్క. కానీ ఇది చాలా మందికి నేడు నుంచే మొక్క వచ్చిపోతుంది ఒక రోజు. అందుకనే ఇది నేను మాట్లాడుతుంది ఈ రోజున చాలా మందికి అన్బిలీవబుల్ గా ఉంటుంది, నమ్మశక్యంగా ఉండదు చాలా మంది. అసలు సాధ్యపడుతున్నారు మీరు చూస్తున్నారు. మీరు 2009లో దెబ్బతిన్న తర్వాత మళ్ళీ 2014 ఓడిపోయారు. 2019లో ఇంకా నిలబడి ఉన్నాం. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక తిరిగి ఎదుగుదల మీకు ఎలా ఉంటుందంటే ఉదాహరణకి అబ్రహాం లింకన్ మల్టిపుల్ టైమ్స్ అని ఓడిపోయారు. మల్టిపుల్ టైమ్స్ అంటే హెస్ బికమ్ వన్ ఫైన్ హెస్ బికమ్ ప్రెసిడెంట్. దానికి ఒక డికేట్స్ టైం పట్టింది. అంటే ప్రతి ఓడిపోయిన ప్రతి వెనక ఒక ఎదుగుదలని నేను ఆయన చూశారు తప్ప ఓటమిని చూడలేదు. అలాగే జనసేన కూడా మనకు పడ్డ ప్రతి పరాజయం వెనక మనం ఓడిపోయిన ప్రతి చోట మనం ఎదుగుదల తప్ప అంటే ఇప్పుడు దాకా ఎంత బలం ఉందో మనకు తెలియదు. ఈ రోజున మనం 6% ఇది మాట్లాడుతుంటే మనం పోటీ చేసిన దాదాపు 136 139 నియోజకవర్గాలు, దాంట్లో కూడా సగం పొత్తులకి ఇచ్చేసిన తలవరకు సరైన అభ్యర్థులు లేరు. అంటే ఇవన్నీ నేను కూర్చోబెట్టి 10 మంది 20 మంది ఒక బలమైన నాయకుని తీసుకొచ్చేసి లేదు ఎవరు మన భావానికి నాకు ఆ భయాలు లేవు. నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు, నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు. అలాగే ఒక ఇంత అత్యధిక మెజారిటీ ఉన్న ఒక ప్రభుత్వం, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యే ఉన్న మనకి ఏ మాత్రం భయపడి మనం వెనకడుగు వెయ్యం అంటానికి రాప వరప్రసాద్ గారి సంఘటన గుర్తు చేస్తాం. అంటే ఇది ప్రతిసారి నేను హడావుడి చేశాను.
మీడియా కనపడటానికి లేదు, నేను చేసేది చాలా బలంగా చేస్తాను. అది ఎవరు నమ్ముతున్నారంటే మీరు కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్స్ కి నమ్మకపోవచ్చు, కానీ బయట తర్వాత నేను అర్థం బయట ఉన్న యువతకు అర్థం అవుతుంది, బయట ఉన్న మహిళలకు అర్థం అవుతున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.